జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని, కౌంటింగ్ ప్రక్రియ సజావుగా పూర్తయ్యేందుకు రాజకీయ పార్టీల అభ్యర్థులు, ప్రతినిధులు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ హరినారాయణ్ పేర్కొన్నారు. నెల్లూరు మున్సిపల్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించి జూన్ 4వ తేదీ కౌంటింగ్ ప్రక్రియకు చేపడుతున్న ఏర్పాట్లను కలెక్టర్ వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 4వ తేదీ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానుందని, రాజకీయ పార్టీల అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు 1 గంట కంటే ముందుగానే కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలన్నారు. కౌంటింగ్ ఏజెంట్ లేదా అభ్యర్థి సమక్షంలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల సీలు ఓపెన్ చేస్తామని చెప్పారు. కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించేందుకు 4 కౌంటింగ్ అబ్జర్వర్లను ఎన్నికల సంఘం నియమించిందన్నారు. కౌంటింగ్ కేంద్రంలోనికి సెల్ ఫోన్లు అనుమతించబడవని, సెల్ ఫోన్లను డిపాజిట్ కేంద్రంలో అందజేసి లోనికి రావాలన్నారు. ఈ సమావేశంలో డిఆర్ఓ లవన్న, వైఎస్ఆర్సీపీ ప్రతినిధి సుబ్బారావు, టీడీపీ నుంచి సురేంద్రబాబు, బీజేపీ నుంచి శ్రీనివాస్, సిపిఎం నుంచి అజయ్, కాంగ్రెస్ నుంచి బాలసుధాకర్, బీఎస్పీ నుంచి శ్రీరామ్, ఆప్ నుంచి ధరణి కుమార్ ప్రతినిధులుగా పాల్గొన్నారు. ఆ 8 సెగ్మెంట్లో 14 టేబుల్లో ఈవీఎం కౌంట్ చేస్తారు, ప్లస్ 1 6వ టేబుల్ ఉంటుంది, 15 ఏజెంట్లు ఉండొచ్చు. పార్లమెంట్ సెగ్మెంట్ ఓన్లీ 14 టేబుల్స్ ఉంటాయి, 14 ప్లస్ 1 6వ టేబుల్, అక్కడ ఏ 6వ టేబుల్లో ఒకరు కూర్చోవచ్చు. 15, ఇస్ ఇట్ క్లియర్? డౌట్ ఉంటే అడగండి, మనం ఒకసారి చెప్తాం. 3 డేస్ ముందు అయితే 1వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు మీరు ఫామ్ 18లో సబ్మిట్ చేయాలి మీ ఆరో. ఓకే, కంపల్సరీగా సబ్మిట్ చేసి ఉండాలా? దాన్ని మళ్ళీ మార్చుకోవచ్చు అంటే మార్చుకోవచ్చు, బట్ సబ్మిట్ చేయకుండా నేను మార్చుకుంటానంటే యాక్సెప్ట్ చేయాలి. ఇస్ ఇట్ క్లియర్? 1వ తారీఖు సాయంత్రం 5 o'clock లోపల ఏంటంటే, అందరూ మీరు రిప్రజెంటేటివ్ని అక్కడ కూర్చోబెట్టడం లేదు స్ట్రాంగ్ రూమ్. మా కోరిక దయచేసి మీరు అక్కడ కూర్చోరు, ఎవరు ఒక్కరు ఇద్దరు మాత్రం కూర్చోకూడదు. సో ఐ రిక్వెస్ట్ అన్ని పార్టీలు కూడా, ఎవరెవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో మీ వాళ్ళని అక్కడ కూర్చోబెట్టండి. 10 వేసాం 2 బిల్డింగ్, నార్త్ బిల్డింగ్ కూడా 10 వేసాం, సౌత్ బిల్డింగ్ కూడా 10 వేసాం. సీసీటీవీ కెమెరా అటెంట్లో కూడా టీవీ పెట్టి చూపిస్తున్నాం, అది కాకుండా కంట్రోల్ రూమ్ ఉంది, అండ్ రేపటి నుంచి 3 సార్లు లోపల తీసుకెళ్లి చూపిస్తున్నాం సీట్ ఉందా లేదా అని చెక్ చేసుకోండి, 11 గంటలకు, 3 గంటలకు, సాయంత్రం 7 గంటలకు. సో దయచేసి మీ రిప్రజెంటేటివ్ని పంపండి. ఐడి ఇస్తున్నాను కూడా, ఎవరు ఇచ్చింది ఎవరు, మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇవన్నీ ఇవ్వండి అంటే ఎవరు ఇవ్వడం. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఆ స్పెషల్ ఫీచర్స్, వెల్ ప్లాన్డ్ అకాడమిక్స్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్స్ట్ బుక్ రీడింగ్, హ్యాండ్ రైటింగ్ స్కిల్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, ఐఐటి నీట్ ఓరియంటేషన్ క్లాసెస్, ఆర్ రీసెంట్ అకాంప్లిష్మెంట్, 100% పాస్ ఇన్ 2024 SSC ఎగ్జామ్. అడ్మిషన్లు జరుగుతున్నవి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్, నెల్లూర్, ప్లే క్లాస్ టు 7th క్లాస్.